నేనొకటి రేవంత్ రెడ్డి గారిని డైరెక్ట్ గా సవాల్ చేస్తున్నా. ఒకవేళ మా కేసీఆర్ గారి కేటీఆర్ గారి ఉద్యోగం కూడా మీకు తన్నం కదా బిడ్డ, నేను ఛాలెంజ్ ఇస్తున్నా. ఒకవేళ వారి ఉద్యోగాలు అంటే ఎన్నికల్లో ఒకవేళ నువ్వు గెలుస్తానని నీకు ధీమా ఉంటే, ఒకవేళ మా ప్రభుత్వం రాకపోతే మా కేటీఆర్ గారి కేసీఆర్ గారి ఉద్యోగాలు కూడా వీక్తే నేను దేనికన్నా సిద్ధం. బిడ్డ నువ్వు సిద్ధమా? నువ్వు ఉరి పెట్టుకొని సస్తావా? లేకుంటే నేను ఉరి పెట్టుకొని సవటానికి సిద్ధంగా ఉన్నా. ప్రజలు మాకు ఓట్లు వేస్తారు, ప్రజలు మమ్మల్ని మళ్ళీ గెలిపిస్తారు. మా ముఖ్యమంత్రి గారు మళ్ళా కేసీఆర్ గారు కేటీఆర్ గారి పదవులు ఉంటాయి. లేకపోతే బిడ్డ అప్పుడు నువ్వు రాకపోతే, నీ కాంగ్రెస్ పార్టీ గెలకపోతే నువ్వు ఉరి పెట్టుకొని సస్తావా? నువ్వు ఆత్మహత్య చేసుకొని సస్తావా? రేపు ప్రెస్ ద్వారా చెప్పాలని చెప్తున్నా. నిజంగానే నీకు విశ్వాసం ఉంటే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గెలుస్తానని చెప్పి నమ్మకం ఉంటే నేను చేసిన సవాలుకు నువ్వు సిద్ధమా? రేపు మీరే పత్రిక ద్వారా మీడియా ద్వారా చెప్పాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నా. బిడ్డ నువ్వు ఇంకొకసారి మా కేసీఆర్ గారిని కానీ మా కేటీఆర్ గారిని కానీ మా పార్టీని కానీ అమర్యాదగా అనవసరంగా మాట్లాడితే మాత్రం నీ నాలుక చీరేస్తాం. మళ్ళీ హైదరాబాద్ వస్తే బిడ్డ నువ్వు మాట్లాడు. నువ్వు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, నువ్వు రాష్ట్రం అంతా తిరిగే హక్కు ఉంది, కానీ మాట్లాడే పద్ధతి కూడా ఉంది. అమర్యాదగా మాట్లాడితే మాత్రం నీ నాలుక చీరి పారేస్తామని చెప్పి కూడా మరొకసారి రేవంత్ రెడ్డి గారిని తెలుస్తుంది.